ఓం శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. గత ఎపిసోడ్లో మనం వర్రీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు స్వశక్తీకరణ, సెల్ఫ్ ఎంపవర్మెంట్ గురించి తెలుసుకుందాం. దాని గురించి తెలియచెప్పడానికి మన ముందు విచ్చేసి ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతి అక్కయ్య గారు. పార్వతక్య, ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య, మనం స్వయాన్ని ఏ రకంగా ఎంపవర్ చేసుకోవాలి, అంటే స్వశక్తీకరణ ఏ రకంగా చేసుకోవాలి, దాని గురించి చెప్పండి. స్వయం గురించి తీసుకుంటే చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు, నో థై సెల్ఫ్, స్వయం లోపల చాలా శక్తి ఉంది, దాన్ని బయటకు తీసి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఇంకా మ్యాన్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, మనిషి యొక్క ప్రతిరూపము భగవంతుని యొక్క ప్రతిరూపాన్ని పోలి ఉంది అని చెప్తూ ఉంటారు. సో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అన్న స్వయాన్ని ఎంతో ఎంపవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మనం చూస్తే మన లోపల ట్రెజర్ చాలా ఉంది, అది లోపల ఉన్నది, దాన్ని బయటకు తీయాలి అన్న స్వయాన్ని ఎంపవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈ ప్రపంచంలో ఏ పరిస్థితి వచ్చినా కానీ, ఏ కష్టం వచ్చినా కానీ, ఏ సమస్య వచ్చినా కానీ స్వయాన్ని మౌల్డ్ చేసుకొని దాన్ని యాక్యురేట్గా స్వయాన్ని రెస్పాన్స్ చేసేటువంటి శక్తి కూడా స్వయం లోపల ఉంది. కాబట్టి సెల్ఫ్ ఎంపవర్మెంట్, స్వయాన్ని ఎలా శక్తిశాలి చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫిజికల్గా భౌతికంగా ఏదైనా ఒక పని చేయాలి అంటే మనకి ఫిజికల్ ఎనర్జీ ఉండాలి, ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఉండాలి. ఏ చిన్న కార్యక్రమం అయినా సరే మనం ఫిజికల్గా వీక్గా ఉంటే ఆ పని చేయలేము. అదేవిధంగా స్వయం శక్తిశాలిగా ఉంటేనే మనం ఏ కార్యక్రమం అయినా చేయగలం. అది లైఫ్లో పర్పస్ కావచ్చు, లైఫ్ యొక్క గోల్ కావచ్చు, మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం కావచ్చు. వీటినన్నింటినీ మనం ఒక పర్పస్ఫుల్ వేలో సాధించాలి అంటే సెల్ఫ్ ఎంపవరింగ్ అనేది చాలా అవసరం. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తే ఇన్స్పెక్ట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సైన్స్ పరంగా ఇంప్రూవ్ అయ్యాం, కానీ స్ట్రెస్ కానీ, టెన్షన్ కానీ, వర్రీ కానీ, కెయాస్ కానీ, డిప్రెషన్ కానీ, ఇంటర్నల్ టర్మాయిల్ కానీ, ఈరోజు సైన్స్ పరంగా ఎంత ఇంప్రూవ్ అయ్యామో అంతే ఇంప్రూవ్ అవుతూ ఉన్నాం, అంతే ప్రపోర్షన్ రేట్లో పెరిగిపోతూ ఉంది. సో వీటన్నింటినీ ఒకనొక పరిస్థితి లోపల కట్ చేయాలి అన్నా కూడా సెల్ఫ్ ఎంపవర్మెంట్ అనేది చాలా అవసరం అన్నమాట. నెక్స్ట్ మనం ఫిఫ్త్ ఫ్యాక్టర్ చూసినా, ఈరోజు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతూ ఉన్నాయి. నువ్వు నాతో సరిగ్గా ఉంటేనే నేను నీతో హ్యాపీగా ఉండగలను, నువ్వు చెప్పినట్టు నేను వింటేనే సరే నేను హ్యాపీగా ఉండగలను. అలాగే కోరికలు పెరిగిపోతూ ఉన్నాయి, డిజైర్స్ పెరిగిపోతూ ఉన్నాయి. డిజైర్స్కి తగ్గట్టు నా ఫైనాన్షియల్ ఇన్కమ్ లేదు, సో డిజైర్స్ని నేను కంట్రోల్ చేసుకోవాలి అన్నా కూడా స్వయాన్ని ఎంపవర్ చేసుకుని సంతుష్టంగా ఉండాల్సినటువంటి నెసెసిటీ చాలా అనేది ఈరోజు ఫామ్ అయిపోయింది. ఇంకొకటి, ఎక్స్పెక్టేషన్స్ డిజైర్సే కాకుండా కాంపిటీషన్ అనేది కూడా పెరిగిపోతుంది. సో కాంపిటీషన్ అనేది తగ్గించుకొని నాతో నేను కంపేర్ చేసుకుంటూ లైఫ్లో నేను పర్పస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అన్న కూడా స్వయాన్ని ఎంపవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా సిక్స్త్ ఫ్యాక్టర్ చూస్తే, ఈరోజు మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే అప్సెట్ అయిపోతూ ఉన్నాము. వర్రీ, ద మోస్ట్ వర్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి వర్రీ. చిన్న చిన్న విషయాలకే బాధపడుతూ ఉంటాము, అలుగుతూ ఉంటాము, రిలేషన్షిప్స్ని స్పాయిల్ చేస్తూ ఉంటాము, నాకు లైఫ్ మీద ఎటువంటి ఆశ లేదు అంటూ ఉంటాము. ఇటువంటి నెగటివ్ ప్రోగ్రామ్ని మళ్ళా డీకోడ్ చేసి పాజిటివ్ ప్రోగ్రామ్తో మళ్ళా రీఎస్టాబ్లిష్ చేయాలి అన్న స్వయాన్ని ఎంపవర్ చేసుకోవాలి. స్వయం నాతో నేను హ్యాపీగా ఉండాలి, హ్యాపీనెస్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, రిలేషన్షిప్స్ అన్నీ కూడా నీట్గా ఉండాలి, ఒక పర్పస్ఫుల్ వేలో ఉండాలి అని అంటే కూడా స్వయాన్ని ఎంపవర్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో వీటన్నింటినీ మనం ఒకసారి అబ్జర్వ్ చేసి అనలైజ్ చేస్తే, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేస్తే స్వయం లోపల చాలా శక్తులు ఉన్నాయి. బట్ ఈ సెల్ఫ్ ఎంపవర్మెంట్ అనేది ఒక నెసెసిటీ అయిపోయింది, ఒక అవసరం అయిపోయింది. ఇంకా మనం డీటెయిల్గా చూస్తే ఈరోజు ప్రాబ్లమ్స్ ఎట్ హోమ్, పిల్లల్ని పెంచే విధానం దగ్గర నుంచి, స్కూల్కి పంపించే విధానం దగ్గర నుంచి, ఫైనాన్షియల్ ఇన్కమ్ని సెట్ చేసే దగ్గర నుంచి, రెస్పాన్సిబిలిటీస్ని నిభాయించే దగ్గర నుంచి, అనేక రోల్స్లో మన పాత్ర చేయాల్సి ఉంటుంది, వాటన్నింటినీ నిభాయించేంత వరకు ఒక ఫ్యామిలీని, 4 మెంబర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీని ఈరోజు నిభాయించాలి అన్న స్వయం యొక్క శక్తి చాలా అవసరం.
అలాగే ఒక బిజినెస్ తీసుకున్నా, ఒక ఆఫీస్ తీసుకున్నా, ఒక ప్రాజెక్ట్స్ని డీల్ చేయాల్సి వచ్చినా, ఏం డీల్ చేయాల్సి వచ్చినా కానీ ఈరోజు స్వయాన్ని ఎంపవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా గోల్స్ ఎన్నో పెట్టుకుంటున్నాం, ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్నో సంకల్పాలు చేస్తున్నాం. సంకల్పము అంటే ఆలోచన, కానీ ఆ ఆలోచనలన్నీ కూడా కర్మగా రాకుండా స్వయం వరకే ఆగిపోతూ ఉన్నాయి అన్నమాట. బట్టి వీటన్నింటి కోసం స్వయాన్ని ఎంపవర్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సెల్ఫ్ ఎంపవర్మెంట్లో మనం రియలైజేషన్ అవ్వాల్సినటువంటి ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, జీవితం కూడా ఒక ప్రతిధ్వని అన్నమాట. మనం ఏదైతే ఫీడప్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ శరీరానికి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఇస్తామో, ఈ శరీరానికి ఫిజికల్గా ఫుడ్ ఇచ్చామనుకోండి, వెజిటేరియన్ ఫుడ్ ఇస్తే దానికి సంబంధించినటువంటి హార్మోన్స్ సీక్రెట్ అవుతూ ఉంటాయి, అదొక రకమైన ప్లెజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ లోపల బాడీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అలాగే దీనికి నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇచ్చామనుకోండి, శరీరానికి దానికి సంబంధించిన హార్మోన్స్ సీక్రెట్ అవుతూ ఉంటాయి, దాని రిఫ్లెక్ట్ దాని వేరేగా ఉంటుంది. అలాగే సేమ్ మైండ్కి కూడా మనం ఏ పాజిటివ్ ఫీడ్బ్యాక్ని ఇస్తామో, ఏదైతే ఇన్పుట్ ఇస్తామో, అదే మరలా తిరిగి మన అవుట్పుట్గా మారుతుంది. సో మనం ఏ ఇన్పుట్ ఇస్తున్నప్పుడు అది అవుట్పుట్గా వస్తుందో, మరి ఇన్పుట్ ఇచ్చేటప్పుడు మనం కేర్ తీసుకోవాలా, అవుట్పుట్ వచ్చేటప్పుడు కేర్ తీసుకోవాలా? ఇన్పుట్. మరి ఎటువంటి ఇన్పుట్ ఇవ్వాలి సెల్ఫ్ ఎంపవర్మెంట్ లోపల, ఎటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఫీడ్ చేయాలి? పాజిటివ్ ఇన్ఫర్మేషన్ని ఫీడ్ చేయాలి. పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఎక్కడ మనకి దొరకడం లేదు కదా. సో పాజిటివ్ హౌ కెన్ ఐ గెట్? ఏ విధంగా అంటే దీనికి ఒకటి ఒక మార్గం ఉంది అన్నమాట, నాలెడ్జ్. నాలెడ్జ్ అనేది సో ఇంపార్టెంట్, కానీ చాలామంది జ్ఞానము అనేటువంటి పేరు వినగానే అదేదో 60 ఇయర్స్ దాటిన తర్వాత, 70 ఇయర్స్ దాటిన తర్వాత మాత్రమే యూస్ఫుల్ అనేటువంటి మిస్కన్సెప్షన్స్ కానీ బిలీఫ్స్ కానీ చాలా ఉన్నాయి. ఇంకా వచ్చేసి లైఫ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని, రోల్స్ని నేను మధ్యలో వదిలేసి వెళ్తాను అనేటువంటి ఫీలింగ్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ జ్ఞానము స్వయాన్ని శక్తీకరిస్తుంది. జ్ఞానము సెల్ఫ్ ఎంపవర్మెంట్ లోపల ఎలా ఉపయోగపడుతుందో మనం ఒక ఉదాహరణ రూపంలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బయట నుంచి ఒక పరిస్థితి వచ్చింది, ఒక ప్రాబ్లం వచ్చింది, ఏదైనా సరే బిజినెస్ లోపల అప్సెట్ అయ్యాము, బిజినెస్ లోపల లాస్ వచ్చింది, లేదా అగ్రికల్చర్ తీసుకుందాం వ్యవసాయం లోపల కూడా ఎక్కువ లాస్ వస్తుంది, లేదా రిలేషన్షిప్స్ బాగాలేదు, ఇది బయట నుంచి వచ్చినటువంటి ఒక ప్రాబ్లం. సో నౌ ఐ హ్యావ్ టు రెస్పాండ్, దీనికి నేను ఇప్పుడు రెస్పాన్స్ ఇవ్వాలి, ప్రతిస్పందించాలి. సో నేను దీనికి ప్రతిస్పందించాలి అంటే నేను పాజిటివ్ వేలో ఒక శక్తిశాలి ప్రతిస్పందన ఇవ్వాలి అంటే స్వయం లోపల ఏముండాలి? శక్తి, ఎనర్జీ ఉండాలి. ఒకవేళ నేను నెగటివ్గా రియాక్ట్ అవ్వాలి, నెగటివ్ రెస్పాన్స్ ఇవ్వాలి అంటే దానికి ఏం శక్తి అవసరం లేదు. కానీ ప్రాబ్లం వచ్చింది, బయట నుంచి ఒక పరిస్థితి వచ్చింది, నేను స్వయం దాన్ని ఫేస్ చేయాలి, నేను దాన్ని ఎదుర్కోవాలి, దానికి ఒక కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వగలగాలి. దానివల్ల నేను అప్సెట్ లోపలికి, డిసప్పాయింట్మెంట్ లోపలికి వెళ్ళకూడదు, దానికి ఒక పాజిటివ్ రెస్పాన్స్ని ఇవ్వాలి అంటే జ్ఞానము, నాలెడ్జ్ ఇస్ పవర్, జ్ఞానం ఒక శక్తిగా ఉపయోగపడుతుంది. అంటే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఇచ్చేటువంటి రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఫస్ట్ టెన్షన్, ఆటోమేటిక్గా అరే నాకే ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, నాకే ఎందుకు అగైన్ అండ్ అగైన్ నాకే ఎందుకు రిపీట్ అవుతుంది, అందరూ హ్యాపీగానే ఉన్నారు కదా, నాతోనే ఈ ప్రాబ్లం ఎందుకు, నాతోనే ఈ ప్రాబ్లం ఎందుకు, నా లైఫ్ ఎప్పుడు ఇంతేనా, ఇది మారదా, వాళ్ళు చూడండి చక్కగా ఎలా ఉన్నారు, వీళ్ళు చూడండి చక్కగా ఎలా ఉన్నారు, ఇటువంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు ఒకనొక స్టెప్ దాటంగానే ఇవేమవుతాయి, స్ట్రెస్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి, వర్రీకి వెళ్తూ ఉంటాయి. సో ఇటువంటి టైం లోపల జ్ఞానం మనం తీసుకుంటే, జ్ఞానం ఏం చేస్తుందంటే స్వయాన్ని ఎంపవర్ చేస్తుంది. ఓకే, ప్రాబ్లం వచ్చింది, ఓకే. అకే జ్ఞానము అంటున్నారు, ఈ నాలెడ్జ్ అనేది స్పిరిచువాలిటీ రిలేటెడ్ చెప్తున్నారా లేకపోతే విజ్ఞానానికి సంబంధించింది అంటారా? సైన్స్కి సంబంధించిన విజ్ఞానము స్థూలంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మాత్రమే సొల్యూషన్ ఇవ్వగలదు, పరిష్కరించగలదు. కానీ ఇంటర్నల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి డీల్ చేయాలి అంటే ఇంటర్నల్గా మన లోపల ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలిగేటువంటి నాలెడ్జ్ని మాత్రమే పెంచుకోవాలి. సో ఈ జ్ఞానం, ఎక్స్టర్నల్ నాలెడ్జ్ అనేది ఎక్స్టర్నల్ థింగ్స్కే యూస్ఫుల్, ఇంటర్నల్ నాలెడ్జ్ అనేది ఇంటర్నల్ థింగ్స్కి యూస్ఫుల్. ఇప్పుడు పరిస్థితి వచ్చింది, దానికి నేను రెస్పాన్స్ క్రియేట్ చేయాలి,
పాజిటివ్ వేలో రెస్పాండ్ అవ్వాలి, అప్సెట్ అవ్వకూడదు, వరీ క్రియేట్ చేయకూడదు, స్ట్రెస్ లోపలికి వెళ్ళకూడదు. కాబట్టి స్వయాన్ని శక్తిశాలి చేసుకునేటప్పుడు జ్ఞానము ఎంతో యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. జ్ఞానము లోపల ఏమవుతుంది, ఎలా చెప్తారు అంటే, పరిస్థితులు ఎన్నో వస్తాయి కానీ ఎదుర్కొనేటువంటి శక్తి జ్ఞానము ద్వారా లభిస్తుంది. అయితే చాలామంది అనుకుంటారు, పరిస్థితి వచ్చింది, 2 రోజులు సత్సంగానికి వెళ్ళాను, 3 రోజులు సత్సంగానికి వెళ్ళాను, వారం రోజులు సత్సంగానికి వెళ్ళాను, అలా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదే, నేను మంచిగా రెస్పాన్స్ని క్రియేట్ చేయలేకపోయాను అని అనుకుంటారు. కానీ ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక థింకింగ్ ప్యాటర్న్, లోపల అది హ్యాబిచ్యువేటెడ్గా అయిపోయింది అనమాట. దీన్ని ఒక్కసారిగా బ్రేక్ చేయలేము. ఇంగ్లీష్ లోపల కూడా సామెత ఉంది కదా, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. రోమ్ అనేటువంటి మహానగరము ఒక రోజులో రిఫ్లెక్ట్ అవ్వలేదు, ఎంతో సమయం తీసుకున్నది అని. కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం మనం చేయాలి అంటే ప్రాక్టీస్ చాలా అవసరం. నిజంగా ప్రాబ్లమ్స్ని నేను ఫేస్ చేయాలి అన్నా, ఒక పాజిటివ్ వేలో రెస్పాండ్ చేయాలి అన్నా, లైఫ్ లోపల ఉన్నటువంటి హ్యాపీనెస్ యొక్క ప్రపోర్షన్ని లేదా పీస్, శాంతి శక్తి యొక్క ప్రపోర్షన్ని ఇంక్రీజ్ చేసుకుని నా ఫుట్ స్టెప్స్లో అనేక మంది నడవాలి అన్నా, డెఫినెట్గా నేను జ్ఞానము, నాలెడ్జ్ని అప్రోప్రియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా, సైన్స్కు సంబంధించిన జ్ఞానమా లేదా స్పిరిచువాలిటీకి సంబంధించిన జ్ఞానమా అన్నప్పుడు, ఓకే, మనము ఇక్కడ ఒక ఉదాహరణ చూస్తే సైన్స్కి సంబంధించిన జ్ఞానము భలే స్థూలత్వాన్ని పరిష్కరిస్తుంది. ఒకసారి ఐన్స్టీన్, వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ ఐన్స్టీన్ ఏమంటాడంటే, E=mc². ఈ ప్రపంచంలో నిజంగా నేను ఎన్నో సమస్యల్ని పరిష్కారం చేస్తున్నాను, కానీ ఒకనొక స్టేజ్ దాటి వెళ్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఈ సైన్స్ దీనికి సమాధానం ఇవ్వలేదు. ఏదో ఒక అతీతమైనటువంటి శక్తి, దాన్ని గాడ్ అని పిలవండి, స్పిరిచువల్ పవర్ అని పిలవండి, హయ్యెస్ట్ యూనివర్సల్ ఎనర్జీ అనండి, మీ ఒపీనియన్ని బట్టి ఏదైనా అనండి, అదేదో నడిపిస్తుంది, ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఇదే హీల్ చేయగలదు అని అనిపిస్తుంది అని ఒకసారి ఐన్స్టీన్ లాంటి పెద్ద సైంటిస్ట్ కూడా చెప్పారు. అండ్ నెక్స్ట్ ఏమవుతుంది, ఫస్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేయాలి అంటే కూడా నాలెడ్జ్ అనేది మనకి ఎంతో యూస్ఫుల్ అవుతుంది. అయితే ప్రాక్టీస్, అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటిని మాటలకి పరిమితం చేయడం కంటే కేవలం ప్రీచింగ్కి పరిమితం చేయడం అంటే ప్రాక్టీస్ అనేది ఫస్ట్ అప్లికేషన్ అనమాట. అప్పుడు ఒకరు చెప్పిన దానికంటే కూడా స్వయం నేను రియలైజేషన్ అయితే డెఫినెట్గా దీనికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి, ప్రాబ్లం వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు మనసు ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటుంది, చాలా విపరీతమైన ఆలోచనలు చేస్తూ ఉంటుంది. క్వాలిటీ అనేది తగ్గిపోతుంది, క్వాంటిటీ అనేది పెరిగిపోతుంది. సో మనస్సుని మనం ఒక బిజీ యాక్టివిటీ లోపల, దానికి ఒక యాక్టివిటీని ఎంగేజ్ చేయాలి అన్నా కూడా ఈ జ్ఞానము కానీ, గుడ్ పీపుల్ కంపానియన్షిప్ కానీ ఎంతో యూస్ఫుల్ అవుతుంది. అవునా కదా? అప్పుడు మన మైండ్కి ఒక యాక్టివిటీ ఇచ్చినట్టు ఉంటుంది, మైండ్ని ఏదో ఒక విషయం లోపల బిజీ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి, ఇప్పుడు మనం చెప్పాలి అంటే సైంటిస్ట్, ఒక సైంటిస్ట్ తీసుకుందాం, ల్యాబ్ లోపల ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఎక్కువ టైం తను ల్యాబ్ లోపలే ఉంటారు, ఆటోమేటిక్గా ఆల్రెడీ బయట ప్రపంచంతో కట్ ఆఫ్ అయి ఉంటాడు. అయితే తను ఎంత సైలెంట్గా ఉంటే ఏదో ఒక కొత్త విషయాన్ని ఇన్వెన్షన్ చేయడం కానీ, డిస్కవరీ చేయడం కానీ అవుతుంది. అదేవిధంగా సేమ్ మనం తీసుకున్నప్పుడు, ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, సెల్ఫ్ని ఎంపవర్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు, సైలెన్స్ ఆఫ్ ద మైండ్, మన మనస్సుని మనం ప్రశాంతపరచుకోవటం, దానికి ఒక సొల్యూషన్ ఇవ్వటం, దీన్ని నేను ఎలా సాల్వ్ చేయాలి అని అనుకోవటం, దీంతో నేను ఎలా కమిట్మెంట్ అయ్యి ఒక కాంప్రమైజ్డ్ మేనర్ లోపల దీన్ని సొల్యూషన్ చేయాలి అని అనుకోవడం. సో మైండ్కి మనం ఎంత పవర్ ఆఫ్ సైలెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవైతే బయట ఏ మార్కెట్లో కానీ, ఒకవేళ ఏదైనా వ్యక్తి నుంచి కానీ మనం చేసుకోలేం కదా. ఇంటర్నల్లీ డెవలప్ చేసుకోవాలి, ఇంటర్నల్లీ డెవలప్ చేసుకోవాల్సినటువంటి ఫ్యాక్టర్స్. కాబట్టి మైండ్ని సైలెన్స్ చేస్తే మనం ప్రాబ్లమ్ని ప్రాబ్లమ్గా చూడగలం, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని దానికి ఒక అనలైజ్ ఇవ్వగలం, దానికి ఒక సొల్యూషన్ మనం ఐడెంటిఫై చేయగలం. ఇది కేవలం నాలెడ్జ్తోనే పాసిబుల్ అవుతుంది.
ఇక వేరే ఏ ఫ్యాక్టరు కూడా దీనికి ఉపయోగపడదు. సో ఇంకా సెకండ్ స్టెప్ వచ్చేసి సెల్ఫ్ ఎంపవర్మెంట్ లోపల స్వయాన్ని శక్తిశాలి చేసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు మనస్సుని మనం జనరల్గా చాలామంది చెప్తూ ఉంటారు, భగవద్గీతలో కూడా శ్లోకం ఉంది, మన మనస్సే మనకు మిత్రుడు, మన మనస్సే మనకి శత్రువు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఏదైనా పరిస్థితి వస్తే ఇది నా వస్తువే కానీ నా మైండ్ నాకు కోఆపరేట్ చేయట్లేదు, నా మైండ్ నాకు ఒక లిటిల్ స్పేస్ ఇవ్వట్లేదు, నా మైండ్ ఈ ప్రాబ్లం పైనే ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు మైండ్ కంటే కూడా బెటర్ ఆప్షన్ వచ్చేసి ఇంట్యూషన్ పవర్, లోపల ఉన్నటువంటి ఆంతరంగిక శక్తి. ఆ ఆంతరంగిక శక్తిని లేదా ఇంట్యూషన్ పవర్ని మనం స్వయం లోపల డెవలప్ చేసుకోవాలి అన్నా కూడా నాలెడ్జ్. నాలెడ్జ్ అనే పదాన్ని మనం ఒకసారి పరిశీలన చేసి చూస్తే KNOWLEDGE నాలెడ్జ్. KNOWLEDGE అంటే మనం ఒకసారి ఫస్ట్ ఫోర్ లెటర్స్ని పరిశీలన చేసి చూస్తే KNOWLEDGE అంటే నో. నో నో అంటే ఏంటి? తెలుసుకోవటం. ఎవరు ఎవరి గురించి తెలుసుకోవాలి? ఐ వాంట్ టు నో మై సెల్ఫ్. నేను నా గురించి తెలుసుకోవాలి. నో నాలెడ్జ్ LEDGE ఎడ్జ్. ఎడ్జ్ అంటే ఏంటి? పైకి ఎక్కడం అన్నమాట, అంచు దాకా వెళ్ళడం అన్నమాట. సో లోయర్ లెవెల్స్ ఆఫ్ స్టేస్ నుంచి హయ్యర్ లెవెల్స్ ఆఫ్ స్టేస్కి వెళ్ళాలి అంటే కూడా డెఫినెట్గా నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. సో ఇది ఒక క్లీనింగ్ ఫ్యాక్టర్. ఈ క్లీనింగ్ ఫ్యాక్టర్ని యూస్ చేసుకుంటే స్వయాన్ని ఎంపవర్ చేసుకోగలం. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అన్నమాట సెల్ఫ్ ఎంపవర్మెంట్లో. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ మనం సెల్ఫ్ ఎంపవర్మెంట్లో తీసుకుంటే మన రెస్పాన్సెస్ బాగుంటాయి. ఈరోజు ఇతరులతో రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి? ఒక ఫ్యామిలీ తీసుకుందాం. ఫ్యామిలీ లోపల 4 మెంబర్స్ ఉంటున్నారు. 4 మెంబర్స్కి 4 ఒపీనియన్స్ ఉంటున్నాయి, 4 ఆబ్జెక్టివిటీస్ ఉంటున్నాయి, 4 గోల్స్ ఉంటున్నాయి సన్నీ. కానీ నలుగురి మధ్య కమిట్మెంట్ ఎలా ఉంటుంది? రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి? ఉండేది ఒకటే ప్లేస్లో, షేర్ చేసుకునేది ఒకటే ప్లేస్లో ఉంటుంది. అంటే కొంచెం రిలేషన్షిప్స్ లోపల కూడా తేడా వస్తుంది, సంబంధాల లోపల కూడా తేడా వస్తుంది అన్నమాట. కాబట్టి సంబంధాల లోపల, రిలేషన్షిప్స్ లోపల కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ మన ఎనర్జీని ఎక్స్చేంజ్ చేయటం. రిలేషన్షిప్స్ మన ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీని ఎక్స్చేంజ్ చేయడం అంటే నా లోపల ఉన్నటువంటి పాజిటివిటీ, లవ్ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, కేర్ కావచ్చు, yes, కేర్ కావచ్చు, గుడ్ పాయింట్, పీస్ కావచ్చు, అఫెక్షన్ కావచ్చు, ఇంకా నాలెడ్జ్ షేర్ చేసుకోవడం కావచ్చు, ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోవడం కావచ్చు, అందరూ కలిసి ఒకే టేబుల్ మీద భోజనం చేయడం కావచ్చు, లేకపోతే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని షేర్ చేసుకోవడం కావచ్చు, డిస్కస్ షేర్ చేసుకోవడం ఏదైనా కావచ్చు, లేకపోతే వాల్యుబుల్ సజెషన్స్ మదర్ నుంచి ఫాదర్ నుంచి తీసుకోవడం కావచ్చు. కొంచెం ఈ రిలేషన్షిప్స్ని కూడా ఈరోజు ఏమైపోయింది అంటే తేడా వస్తుంది, క్వాలిటీ అనేది తగ్గుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఒక బెస్ట్ పాయింట్ లెవెల్ నుంచి కొంచెం కిందికి వస్తుంది. సో రిలేషన్షిప్స్ని కూడా మనం మంచిగా చేసుకోవాలి అన్నా, కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి అన్నా కూడా స్వయాన్ని ఎంపవర్ చేసుకోవాలి అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చూస్తూ ఉన్నామన్నమాట, రిటైర్ యువర్ లైఫ్ ఇన్ ఏ వెరీ రిచ్ మేనర్, దెన్ డోంట్ గెట్ అప్సెట్. నీ లైఫ్ నుంచి మనం రిటైర్ అవుతాం డెఫినెట్గా. ప్రతి ఒక్కరూ రిటైర్ అవ్వాల్సిందే, ఎందుకంటే ఈ శరీరం ఒక లైఫ్ స్పాన్ కోసం లభించింది. ఏం చేయాలి అన్నా ఈ శరీరంతోనే చేయాలి. సో ఈ శరీరం ఉన్నంత వరకే చేస్తాం, తర్వాత ఎవరైనా సరే రిటైర్మెంట్ అవ్వాల్సి ఉంటుంది. ఆ రిటైర్మెంట్ అయ్యేటప్పుడు మనల్ని మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే హ్యాపీ మూమెంట్స్ ఎంత ఉన్నాయి, శాంతి యొక్క మూమెంట్స్ ఎంత ఉన్నాయి, సుఖానికి సంబంధించినవి ఎంత ఉన్నాయి, నాకు ఎవరితోనూ విరోధం అయితే లేదు కదా, నేను అందరితోనూ హ్యాపీనెస్నే షేర్ చేసుకున్నాను కదా, ఇలా బ్యాలెన్స్ షీట్, లైఫ్ యొక్క బ్యాలెన్స్ షీట్ని మనం అంటే మీరు అన్నట్టు ఎండ్ ఆఫ్ ద లైఫ్లో, లాస్ట్ స్టేజ్, ఎండ్ ఆఫ్ ద లైఫ్ కాకపోయినా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మనకి ఇవన్నీ గుర్తొస్తాయంటారు. బ్యాలెన్స్ షీట్ అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే సెల్ఫ్ ఎంపవర్మెంట్లో
ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ తీసుకుందాం, మామూలు చైల్డ్ ఉంటారు, స్కూల్ లోపల పిల్లలు చదువుతూ ఉన్నారు, ఎవ్రీ మంత్ ప్రోగ్రెసివ్ రిపోర్ట్ వస్తుంది. ప్రోగ్రెసివ్ రిపోర్ట్లో ఏముంటుంది అంటే ఎంత డిస్టింక్షన్లో పాస్ అయ్యారు, ఎంత పర్సంటేజ్ ఉంది, ఎన్ని మార్క్స్ వచ్చాయి, కింద గుడ్డా బ్యాడా సాటిస్ఫాక్టరీనా, ఇటువంటివన్నీ లేబుల్స్ వేసేస్తారు కదా. ఓకేనా, అంతవరకు అంటే ఒక మదర్ చైల్డ్ యొక్క ప్రోగ్రెసివ్ రిపోర్ట్ని డీల్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కొంచెం బ్రాడర్ లెవెల్లో చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేనే ప్రోగ్రెసివ్ రిపోర్ట్, నాకు నేనే స్వయానికి స్వయమే ఒకసారి నా ప్రోగ్రెషన్ ఎలా ఉంది లైఫ్ లోపల, ఒక హ్యాపీనెస్ తీసుకున్నా, ఒక పీస్ తీసుకున్నా, ఒక లవ్ తీసుకున్నా, ఒక అఫెక్షన్ తీసుకున్నా, ఒక రిలేషన్షిప్స్ తీసుకున్నా, ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ తీసుకున్నా, ఒక పేట్రియాటిజం తీసుకున్నా, ఇతరులతో రెస్పాండ్ అయ్యే విధానం తీసుకున్నా, నాకు నేను ప్రోగ్రెసివ్ రిపోర్ట్, నా ప్రోగ్రెసివ్ రిపోర్ట్ ఎలా ఉంది అని స్వయానికి స్వయం చెక్ చేసుకోవాలి అన్న సెల్ఫ్ ఎంపవర్డ్ అయి ఉండాలి. ఓకే, స్వయం శక్తిశాలిగా అయి ఉంటేనే కదా అసలు ఇవన్నీ చెక్ చేసుకోగలం, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. సో ఇక లాస్ట్ మనం ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే, గాడ్ ఈజ్ ద సుప్రీం ఫాదర్, అందరికీ తెలిసిందే, ఏ పేరుతో పిలిచినా గాడ్ ఈజ్ వన్, ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంతో చేసినా, విగ్రహారాధన చేసినా, జ్ఞానంతో ఆరాధన చేసినా, మనస్సుతో చేసినా, స్థూలంగా చేసినా, సూక్ష్మంగా చేసినా, వే ఆఫ్ థింగ్ ఈజ్ డిఫరెంట్, కానీ గాడ్ ఈజ్ వన్ కదా. సో దాన్ని సుప్రీం పవర్ అనొచ్చు, సుప్రీం ఎనర్జీ అనొచ్చు, ఓషన్ ఆఫ్ లవ్ అనొచ్చు, ఓషన్ ఆఫ్ పీస్ అనొచ్చు, ఓషన్ ఆఫ్ హ్యాపీనెస్ అనొచ్చు, ఓషన్ ఆఫ్ మెర్సీ, ఓషన్ ఆఫ్ ఫర్గివ్నెస్, ఎన్ని పేర్లతో పిలిచినా గాడ్ ఈజ్ వన్ కదా. అంటే ఫైనల్గా హీఈస్ ద లాస్ట్ మదర్ అండ్ ఫాదర్ అనమాట. సో ఒక పేరెంట్గా ఒక చైల్డ్ ప్రోగ్రెసివ్ రిపోర్ట్ని నేను అబ్జర్వ్ చేస్తూ గుడా బ్యాడా సాటిస్ఫాక్టరీనా అని అంటున్నాను, ఆయన నా ప్రోగ్రెసివ్ రిపోర్ట్ని చెక్ చేస్తే హీఈస్ ద అల్టిమేట్ మదర్ అండ్ ఫాదర్ కదా. ఆయన తర్వాత ఇక ఫాదర్ లేదు, ఆయన తర్వాత ఇక మదర్ లేదు, ఆయన తర్వాత ఇక ఆయనేం నన్ను ప్రశ్నించడు, కానీ ఆయన తర్వాత ఇంకెవరు లేరు. ఈ లైఫ్ అనేది ఒక స్కూల్ అనుకుంటే, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి లైఫ్ ఒక స్కూల్ అనుకుంటే, ఒక కాలేజ్ అనుకుంటే, ఒక యూనివర్సిటీ అనుకుంటే, అల్టిమేట్ మదర్ అండ్ ఫాదర్ అయినటువంటి గాడ్ నా ప్రోగ్రెసివ్ రిపోర్ట్ని ఒకసారి చెక్ చేసి ఏ పర్సంటేజ్ లోపల క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకొని వెళ్తున్నాడు అని జస్ట్ ఒక స్మాల్ థాట్ చేయాలి అన్నా, ఒక చిన్న సంకల్పం చేయాలి అన్నా, సెల్ఫ్ ఎంపవర్మెంట్ అనేది అవసరం, చాలా అవసరము అన్నమాట. కాబట్టి ఇది ఎవరికి వారు స్వయం రియలైజేషన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైనా బయట నుంచి సజెషన్ ఇవ్వగలరు ఇలా ఉంటే బాగుంటుంది అని, ఒక సూచన, ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వగలరు ఇలా చేస్తే బాగుంటుంది అని, కానీ స్వయానికి స్వయం ఎనర్జెటిక్గా చేయాల్సినటువంటి అవసరం నాకుంది. కాబట్టి ఇప్పుడు మనం పైనుంచి కిందికి ఒకసారి ఇండెక్స్ లోపల ఈ విషయాలన్నింటినీ పరిశీలన చేసి చూస్తే సెల్ఫ్ ఎంపవర్మెంట్ యొక్క అవసరం ఎంతో ఉంది కదా, స్వయాన్ని శక్తిశాలి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో వచ్చింది. అయితే మనం అన్ని రకాలుగా ఇంప్రూవ్ అవుతూ ఉన్నాం, ఎంపవర్ అవుతూ ఉన్నాం, కానీ సెల్ఫ్ ఎంపవర్మెంట్ చేసుకోవడం వల్ల మెంటల్ ఎనర్జీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఎనర్జీ అనేది వేస్ట్గా లీకేజ్ అవ్వదు అన్నమాట. కాబట్టి సెల్ఫ్ ఎంపవర్మెంట్ ఇంకా దీని గురించి వివరంగా మనము దాని టెక్నిక్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఇంకా సెల్ఫ్ ఎంపవర్మెంట్ చేసుకుంటే వర్రీ టెన్షన్ గ్యాస్ యొక్క ప్రపోర్షన్ లెవెల్ని తగ్గించుకొని ఫిజికల్ ఆర్గాన్ అయినటువంటి బాడీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ని కానీ ఆరోగ్యాన్ని కానీ ఏ విధంగా రైట్ బ్యాలెన్స్ లెవెల్ లోపల నేను మెయింటైన్ చేయగలను అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ మీ, నా చేతిలోనే ఉంటుంది అన్నమాట. ఓకే, చాలా చక్కగా వివరించారు అక్కయ్య. అయితే సెల్ఫ్ ఎంపవర్మెంట్ అనేది ప్రతి కార్యానికి ప్రతిదానికి ఇంపార్టెంట్ అని మీరు చెప్పారు. అయితే ఈ సెల్ఫ్ ఎంపవర్మెంట్ పెంచుకోవడానికి రాజయోగ అభ్యాసం అనేది ఏ రకంగా ఉపయోగపడుతుందో రెండు మాటలు చెప్పగలరా? సెల్ఫ్ ఎంపవర్మెంట్కి సంబంధించి రాజయోగ అభ్యాసము అనేది చాలా ఉపయోగపడుతుంది. మెయిన్ అది ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి, అప్లికేషన్ పవర్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ మన ఆలోచనల లోపల చాలా తేడా వస్తుంది, ఎందుకంటే మన సంకల్పమే మన జీవితాన్ని తీర్చిదిద్దుతుంది, మన డెస్టినీని, మన ఫేట్ని కూడా మార్చుతుంది.
ఈవెన్ మన సంకల్పంతో పైనున్న భగవంతుడిని కూడా కిందికి తీసుకుని రావచ్చు. ఆ సంకల్పంకున్న శక్తి ఏంటో మనము ఒకసారి డిస్కస్ చేద్దాము. ఓకే, తప్పకుండా. ఓకే, ఈరోజు సెల్ఫ్ ఎంపవర్మెంట్ గురించి, దాని అవసరం గురించి చాలా చక్కగా వివరించారు. సో ఇంకా ముందు ముందు చాలా విషయాలు మీ నుండి తెలుసుకోవాలి సెల్ఫ్ ఎంపవర్మెంట్ గురించి, దాని గురించి డీటెయిల్గా. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాము. ఓం శాంతి. ఓకే, అయితే ఈరోజు ఎపిసోడ్లో మనం చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాము. స్వశక్తీకరణ అనేది మన బాడీకి పవర్ ఎంత అవసరమో మన సోల్కి కూడా పవర్ అంతే అవసరం. ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం ఏ విధంగా, దానికి మెడిటేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇలా చాలా చాలా విషయాలు మనం తెలుసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాము. అంతవరకు సెలవు. ఓం శాంతి.